హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు ఒక టేస్టీ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను, దొండకాయ మసాలా కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయడానికి ముందుగా 1/2 కేజీ దొండకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఇలా గుత్తులాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు కూడా తీసుకుని వాటిని మిక్సీ జార్లో వేసి ఇలా ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని దీంట్లో వేసి ఫ్రై చేయాలి. దొండకాయల్ని ఇలానే కొద్దిసేపు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1 స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగివేయండి. ఇవి ఫ్రై చేసేటప్పుడే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత దీనిలో టమాటా ప్యూరీని కూడా వేసి ఫ్రై చేయండి. ఈ టమాటా ప్యూరీని కూడా ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఉడికించాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఫ్రై చేయాలి. ఈ మసాలాలన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1 గ్లాసు వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చూడండి, దొండకాయ ముక్కలు బాగా ఉడికిపోయి కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆపేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా దొండకాయ ఫ్రైయే చేసుకుంటాము, ఇలా ఒకసారి మసాలా కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.